నమస్కారం. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచిలో వంట ఏంటో చూడాలంటే రాజుగారిని పిలవాలి. సో వెల్కమ్ రాజుగారు. హలో అండి. హలో అండి. సో రాజుగారు ఇవాళ మాకు ఏం చూపించబోతున్నారు? ఈరోజు ఆంధ్రమాత గోంగూర. గోంగూర. సో దానికి కొంచెం నార్త్ సైడ్ ఫ్లేవర్ ఒకటి ఇస్తున్నాను, ఫుల్ మక్నీతో. ఫుల్ మక్నీతో? ఎస్. వావ్. సో గోంగూర ఫుల్ మక్నీయా? ఎస్ అండి. సో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అది, బట్ సూపర్ గా వస్తుంది. విన్నారు కదండి, గోంగూర ఫూల్ మఖని. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. గోంగూర ఫూల్ మఖానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 3 కట్టలు, ఫూల్ మఖాని 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, స్టవ్ ఆన్ చేద్దాం. సో ఫస్ట్ మనం పూర్మక్ని వేయించుకోవాలండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. సో తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకునేప్పుడు చాలా తక్కువగా ఆయిల్ పీల్చబడుతుందండి. సో ఇప్పుడు మనం అదే ఆయిల్ ఇక్కడ వాడుతున్నాం. ఓకే. కొద్దిగా ఆయిల్ ఈ మక్ని మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి కదండి మార్కెట్ లో. అంటే ఈ మధ్య దొరుకుతున్నప్పటి నుంచి ఎక్కువగా వాడుతున్నారు, అది వరకు మనకు చాలా మంది తెలిసేది కూడా కాదు. ఆ తామర గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని పాపప్, అంటే మనం పాప్కార్న్ ఎలాగా కార్న్ ని వేస్తే ఇలాగా పాపప్ అయి పాప్కార్న్ అవుతుంది కదా, అలాగే ఆ లోటస్ గింజల్ని వేస్తే పాపప్ అయి ఇలా అవుతుందండి. దీన్ని చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అండ్ చాలా లైట్ గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ డైట్ కూడా. ఎందుకంటే కొంచెం తిన్నా కడుపు నిండా ఉన్నట్టు ఉంటుంది, ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఆయిల్లో వేయించేసి పక్కన పెట్టేస్తాం. యా, కొంచెం టేస్ట్ అనేది కూడా కొంచెం మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో వేయించుకోవడం వల్ల ఈ మఖానాన్ని రకరకాల ఫుడ్స్లో వేస్తూ ఉంటారు కదా. ఎస్. స్నాక్గా కూడా తీసుకుంటూ ఉంటాం. స్నాక్గా కూడా, చాట్లా కూడా మనం చేసుకోవచ్చు. దీనికి ఒక పేస్ట్ రెడీ చేస్తానండి నేను. సో దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, సో ఇవన్నీ కలిపేసి కచ్చా పచ్చగా ఒక పేస్ట్ రెడీ చేస్తాను. ఎస్ అండి. కొంచెం ఇలా రఫ్ మనకు సరిపోతుందండి. ఓకే. ఓకే. కచ్చా పిచ్చాగా. ఎస్. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో పోపు వేసేసుకుందాం మనం. పోపు. ఓకే. ఆల్రెడీ మీరు గ్రైండ్ చేశారు కదా, దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎస్. సో కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టేట్టు, కొంచెం గోంగూరలో కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఎండమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా మెంతులు అండి. సో గోంగూరలో మెంతులు మంచి టేస్ట్ని యాడ్ చేస్తే. ఓకే. బట్ బాగా వేగాలి మెంతులు, లేకపోతే మళ్ళీ మనకు అది పంట కింద తగిలినప్పుడు చాలా చేదుగా అనిపిస్తుంది. సో గోంగూరలో కూడా ఏంటంటే పోపు మనకి ఎంత బాగా వస్తే ఆ కర్రీ అంతా కూడా అంత టేస్టీగా వస్తుంది. ఓకే. సో దీంట్లోనే కరివేపాకు, గోంగూర అండి. కడిగి పెట్టుకున్నాం గోంగూర. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. దీంతో పాటుగానే మనం ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఇది కూడా పచ్చిగా ఉంది కదా. ఎస్. ఇది కూడా కాస్త మనకు వేగాలి. సో గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడు కొంచెం మనకు బ్యాలెన్స్డ్ అవుతుంది. అవునా, పులుపుకి కారం. ఎస్. జత.
సో రెండు వేయించేస్తుంది. ఎస్, రెండు ఇది కాస్త వేగితే అప్పుడు మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త వేగాలి. చూస్తున్నారు కదండి, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా వేశారు, అంతేకాకుండా గోంగూర పోపులో వేశారు. ఇది కొంచెం దగ్గర పడాలండి, కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కేక్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని ఇటీవల కాలంలో చాలామంది ఇళ్లలోనే ఆరోగ్యకరంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంట్లో మనం కేక్ తయారు చేసుకునేటప్పుడు అందులో ఎగ్ యాడ్ చేస్తాం కదా, ఆ ఎగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా అందులో యాడ్ చేసేయకూడదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు బయట ఉంచి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎగ్ కనుక కలుపుకున్నట్లయితే ఈ కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే, అలాగే ఇక్కడ కొంచెం దగ్గర పడింది, ఇంకొంచెం వేగాల అయినట్టేనా అండి? ఇంకొంచెం కావాలి. సో ఈలోగా మనం సీజనింగ్ కూడా చేసుకుందాం అండి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఈ గోంగూరలో ఒక గుణం ఏంటంటే అంటుకుపోతూ ఉంటుంది అసలు పాన్కి కదా. ఎస్, సో జిగురు ఉంటుంది కదా, జిగురు. కానీ మన తెలుగు వాళ్ళకి గోంగూర లేకపోతే ఏమంట చెప్పండి. అసలు ముద్ద దిగు. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా. డ్రైగానే ఉంటుంది కదా. లేదండి, కొంచెం లైట్గా అంటే సెమీగా చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడే మనం వేయించుకున్న కూల్ మక్ని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. ఓకే, యాక్చువల్లీ ఈ మఖానా ఆర్ మఖనీ అండి టేస్ట్లెస్గా ఉంటుంది, అంటే ఏమీ టేస్టే ఉండదు. పాప్కార్న్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది దానికి, దానికంటూ ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. అంటే తింటేనే మనకు తెలుస్తుంది, తింటే తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. గ్రీన్ గ్రీన్, వైట్ వైట్, భలే బాగుంది. ఎస్, పైనండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గోంగూర ఫూల్ మక్ని రెడీ అండి. వావ్, లవ్లీ. చూసారా అండి, గోంగూర ఫూల్ మక్ని. మరి మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోంగూర ఫూల్ మక్ని తయారీ విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఫూల్ మక్కాన్ని వేసి దాన్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, కరివేపాకు, గోంగూర ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో పసుపు ఉప్పు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ఫూల్ మకానీని ఇందులో వేసి ఉడకపెట్టాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర ఫూల్ మకానీ సర్వ్ చేయడానికి రెడీ. గోంగూర ఫూల్ మఖనీ ట్రై చేయండి. బాగా సరిపోయింది, మరి ఎక్కువ కాకుండా. ఓవరాల్గా డిష్ చాలా బాగా వచ్చింది, అంటే ఆ మఖనీకి కూడా ఆ పులుపు అవన్నీ కూడా బాగా పట్టేశాయి. మఖనీ యాక్చువల్లీ టేస్ట్లెస్గా ఉంటుందండి, ఈ గోంగూర పులుపు అది టచ్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంది అండ్ యమ్మీ. నాకు తెలిసి ఇది అన్నంతోనే బాగుంటుంది. సో వేడివేడి అన్నంలో అలా వేసేసుకుని కావాల్సిన దీంట్లో చిన్న ఉల్లిపాయలు, అంటే చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. గోంగూరతో ఉల్లిపాయ కాంబినేషన్ ఉంటుంది చూసారు, ఆ కాంబినేషనే సూపర్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి మీరు ఒక చిట్కా. మన దంతాల ఆరోగ్యం కానీ చిగుళ్ళ ఆరోగ్యం కానీ బాగున్నట్లయితే మన మొత్తం ఆరోగ్యం బాగున్నట్టే అంటూ ఉంటారు చాలామంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా చిగుళ్ళ వాపులు, దంతాలు నొప్పిగా ఉండడము, రక్తం కారడము ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే కొద్దిగా ఇంగువ తీసుకుని అందులో నిమ్మరసం వేసుకుని దీంతో పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంట కవంటలో ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని ముందుగా మనం పరిచయం చేసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? రాఘవేందర్. రాఘవేందర్ గారు,
నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు మౌనిక. మౌనిక, వెరీ నైస్. సో మౌనిక గారు మీరేం చేస్తుంటారు? కస్టమైజ్ గిఫ్ట్ స్టోర్ రన్ చేస్తున్నాను ఆన్లైన్. ఓకే, అండ్ మీరండి? నేను ఎంప్లాయీ అండి. ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంప్లాయీ. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వెరీ గుడ్. ఒకళ్ళు ఆన్లైన్, ఒకళ్ళు ఆఫ్లైన్ అన్నమాట, అంతేనా? వెరీ నైస్. సో ఫస్ట్ మీరు వండుతున్నారా? అవునండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? చోలే మసాలా. చోలే మసాలా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చోలే మసాలా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడకబెట్టుకున్న కాబూలీ శనగల నీళ్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఓకే, దీంట్లో కొన్ని ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, కాస్త ఎండుమిర్చి. సో మీరు అప్పుడప్పుడు వంట చేస్తారా? అవునండి. ఎప్పుడు తనకి ఎప్పుడైనా డిఫికల్టీ అనిపిస్తే నేను చేస్తుంటాను. ఎప్పుడైనా డిఫికల్టీ అనిపిస్తే చేస్తారా? జస్ట్ క్లారిటీ కోసం. సో ఎప్పుడెప్పుడు మీకు డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది? బాబు ఎప్పుడు విసిగిస్తే. ఓకే, సో బాబు ఉన్నాడా? అవునండి. ఓకే, 18 మంత్స్ అబ్బాయికి. అయితే చాలా డిఫికల్టీస్ ఉంటాయి తెలుసా? అవునండి. ఏంటి బాబు పేరు? రేయాన్ష్. రేయాన్ష్, ఓకే. తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయ, సారీ, దట్స్ ఓకే లేండి, పర్లేదు. ఎప్పుడైనా వంట చేస్తే అలాగే ఉంటుంది తెలుసా? సో ఎక్కడండి మీ జాబ్? సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు కదా. ఇప్పుడు మొన్నటి వరకు పాట్నాలో ఉన్నాను 5 ఇయర్స్ వరకు. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అచ్చా, సో బీహార్ నుంచి ఇక్కడ? అవునండి. ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగాల, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ చెనావి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం ఇవన్నీ, కాబట్టి మళ్ళీ ఉడకాల్సిన అవసరం ఉండదు. ఓకే, శనగల్ని ఫస్ట్ మనం నానబెట్టుకుని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం. పసుపు, ఓకే, ఫైనల్లీ పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంట్లో మీ ఇద్దరు అండ్ బాబు అంత మరిది గారు కూడా ఉంటారా? ఆయన ఏం చేస్తారు? పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరా? అవునండి. ఓకే, సో ఆయన గారు కూడా వంట చేస్తారా? చేసి తిని పెడుతుంటాడు. చేసి తిని పెడతాడు అలాగే. నేను ఇక్కడ అంతే తెలుసా, మా షెఫ్ గారు చేస్తారు, మీ లాంటి వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. అప్పుడు నేను డెఫినెట్గా తిని కమెంట్స్ ఇస్తాను తెలుసా. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇవి ఉడికినట్టున్నాయండి, ఇప్పుడు నెక్స్ట్ టమాటాను దీంట్లో వేసేద్దాం. ఓకే, కొంచెం వాటర్ ఏమైనా వేయాలా? కొంచెం వేగిన తర్వాత వాటర్ వస్తుందండి. ఇక్కడ డఫ్ ఉంది కదా, తయారు చేసిందని. సో మీరు బేసికలీ ఎవరండి? రుక్కాన్ పేట అండి, పరిగి దగ్గరలో. మీరు ఎక్కడండి? మరి నల్గొండ ప్రాపర్. నల్గొండ ప్రాపర్, ఓకే. కొంచెం చిన్నగా పెట్టుకుందాం. అట్లా కొంచెం వాటర్ వేస్తానండి. వాటర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని వేస్తారా? ఓకే, వేయండి. సో ఇవి శనగలు ఉడికి పెట్టుకున్న నీళ్ళ? అవునండి. ఉడికిన తర్వాత మిగిలిన, ఉడికిన తర్వాత దాంట్లో మిగిలిన నీళ్ళు అవి, వాటిని మళ్ళీ ఇట్లా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు, అవును, కరెక్టే. పారకపోయకూడదు, ఎందుకంటే ఆ కాబూలీ శనగల్లో ఉన్న ఏదైతే ఎసెన్సెస్ ఉంటాయో అవన్నీ నీళ్ళల్లో ఉంటాయి, కాబట్టి రీయూజ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం కూడా. కారం కూడా, ఓకే. మీరు కారం బాగా తింటారా? అవునండి, కొంచెం తెలుస్తుంది తెలుస్తుంది. సో మీకు ఎవరండి ఇన్స్పిరేషన్ ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేద్దామని? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అని ఏం లేదండి, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఐడియా. లవ్లీ, ఐ లవ్ ద ఐడియా, వెరీ గుడ్. యాక్చువల్లీ ఇంట్లో ఉండి ఉండి బీటెక్ కంప్లీట్ చేశాను, జాబ్ చేద్దాం అనుకున్న టైంలో పెళ్ళైపోయింది. దాని తర్వాత 5 ఇయర్స్ పాట్నాలో ఖాళీగా ఉన్నాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది స్టోర్. హ్యాండ్ మేడ్ కాదు, మెషిన్ మేడ్ ఉంటాయి, హ్యాండ్ మేడ్ ఉంటాయి. లైక్ స్క్రాప్ బుక్స్ ఉంటాయి, అండ్ మెషిన్ మేడ్ అంటే కస్టమైజ్ పిల్లోస్, వుడెన్ ఫ్రేమ్స్ అండ్ ఆల్.
అండ్ మెయిన్లీ మినీ ప్లాంటర్స్ ఎక్కువ సేల్ చేస్తుంటాను. ఓకే, మినీ ప్లాంటర్స్, యానిమల్ ప్లాంటర్స్. శనగలు వేసేది వేసేయండి. అయ్యో తప్పకుండా, మీరు వేస్తే తిందామనే వెయిట్ చేస్తాం మేము ఇద్దరం గప్పాలు కొట్టుకుంటూ. గుడ్ అండి, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, నైస్. ఇది మిదిపిన చోలే, కొంచెం గ్రేవీ పర్పస్, కొంచెం వాటర్ అయినా. అంటే కాబూలి చెన్నాన్ని కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత మిదిపి పక్కన పెట్టుకున్నారు. అవునండి. ఆ నీళ్లు కూడా పక్కన పెట్టుకున్నారు, అవన్నీ ఇప్పుడు యూస్ చేస్తాం. అవునండి, అడిషనల్ వాటర్ యూస్ చేయకుండా కావాలంటే వేసుకోవచ్చు. చాలండి, కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టి సార్ చూద్దామండి. చూద్దాం. ఓకే ఓకే. ఇందులో ఇంకేం వేయాలి? దీంట్లో కొంచెం ఈ మసాలా యాడ్ చేద్దాం అండి. ఓకే. ఇది కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా చోలే మసాలా అండి. చోలే మసాలా. ఓకే, దీంతోనే అసలైన ఫ్లేవర్ వస్తుంది కదా. లాస్ట్ టచ్ అప్పండి అంతే. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నార్త్. ఇక్కడ పాట్నా. పాట్నాలోనే. పాట్నాలో ఎవరి దగ్గర, ఎక్కడ, వాట్ ఎవర్? మా పైన ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఓకే. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే. ఓకే. థ్యాంక్ యూ. వేడి వేడిగా ఉంది కదా? అవునండి. వావ్, వేడి వేడిగా ఉందండి చోలే మసాలా. మంచి వాసన కూడా వస్తుంది. మరోసారి దీని తయారీ విధానాన్ని చూద్దాం. చోలే మసాలా తయారీ విధానం. ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలీ శనగల్లో కొన్ని తీసుకుని వాటిని మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ఉడకపెట్టుకున్న కాబూలీ శనగలు, మెదిపిన కాబూలీ శనగలు, కాబూలీ శనగలు ఉడికించిన నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, చోలే మసాలా వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చోలే మసాలా సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం అండి. ఓకే అండి, రాజుగారు, రాఘవేందర్ గారు, అలాగే మౌనిక గారు. ఓహో, ఫస్ట్ రాఘవేందర్ గారు చేశారు ఇది చోలే. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుందండి. ఆ పులుపు అది అన్నీ బాగా సరిపోయి సోరల్గా కొంచెం బతురాలంటది ఉంటే హ్యాపీగా లాగించేసేయచ్చు. చోలా బతురా. ఎస్, బాగుందండి, చాలా బాగా వచ్చింది. గుడ్ జాబ్, వెల్ డన్ అన్నమాట. లేపటి మీరే వండండి అని చెప్పడం దాని అర్థం. అవసరంగా కమిట్ చేస్తున్నాను వీళ్ళతో. ఇలా నేను కొంచెం నవ్వుకుంటూ ఉంటాం. మనం చూద్దాం ఈలోక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ కనుక తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎగ్ ఉడికించుకునే విధానంలో కూడా ఒక చిన్న చిట్కా ఉంది. ఎగ్ పెంకు త్వరగా రావాలి అంటే ఎగ్ ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడికించుకున్నట్లయితే పెంకు తీయడం సులభం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వంట మౌనిక గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు మాకు? మేతి కుడుములు. మేతి కుడుములు. ఓ బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇది? మా అత్తయ్య వాళ్ళ సైడ్ అండి. వాళ్ళు చేస్తారా? విన్నారు కదండి మెంతి కుడుములు. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మెంతి కుడుములకు కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పల్లీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, తరిగిన కరివేపాకు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి మౌనిక గారు, ఏం చేయాలి ఫస్ట్? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్,
ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతి కూర. మెంతి కూర సో మీరు ఎలా అండి మేనేజ్ చేస్తున్నారు మీ అబ్బాయి అలాగే ఇల్లు వంటలు అండ్ బిజినెస్? టైమింగ్ సెట్ చేసుకుంటాను. మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి వంట చేసేస్తాను, తర్వాత మా బాబుని పడుకోబెట్టిన తర్వాత బిజినెస్. అంతేనా? అంతే. మమ్మల్ని పడుకో పెట్టకపోతే నో బిజినెస్? మొబైలే కదండి, ఆన్లైన్లో ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, వాళ్ళకి ఆడిపించుకుంటూ కూడా చేసుకోవచ్చు. అందుకనే ఆన్లైన్ చూస్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా మూత పెట్టేద్దాం. మూత పెడదాం, కొంచెం పసుపు వేసుకుందాము. అంటే ఆర్డర్స్ వస్తే తెలియాలి కదండి ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీకు. అంటే నేను మినిమం 15 డేస్ టైం పెడతాను ఒక్క ఆర్డర్కి, సో ఆ లోపు అంత టైం మేనేజ్ చేసుకుంటాను. ఓకే. అండ్ అక్రాస్ ఇండియా కొన్ని ఆర్డర్స్ వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కొరియర్ అండ్ ఆల్. అవును. వెబ్ డిజైన్ చేయడం అవన్నీ ఎవరు హెల్ప్ చేశారు మీ శ్రీవారా? ఇంకా వెబ్ డిజైన్ చేసుకోలేదు, ప్రెజెంట్ అయితే ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్ రన్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఆ పేజెస్ ఫాలోవర్స్తో ఇప్పుడైతే సరిపోతుంది. గుడ్ 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 ఐడియా. యాక్చువల్లీ కొంచెం వాటర్ ఇద్దాం కొద్దిగానా. సో ఇది బాగా వేగాలి కదా? నార్మల్గా నార్మల్గా, ఎందుకంటే అంత చేదు ఉంటుంది కొంచెం. ఎంత ఎక్కువ మెంతి కూర ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదా? ఓకే, వెరీ గుడ్. యా, చేదు కాంపెన్సేట్ చేయడానికి పల్లీల పొడి యూజ్ చేస్తాం మనం. ఓకే. లాస్ట్కి ఇవి కుడుములు. ఓకే. బియ్యం పిండి ఒక 2 కప్స్ వేస్తే, ఒక కప్పు గోధుమ పిండి వేసి కలిపి చపాతీ టఫ్ లాగా ప్రిపేర్ చేసుకొని మురుకుల పీట ఉంటుంది కదా, దాంతో ఒత్తుకోవాలి. ఓకే. తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. అది ఉంటుందా అండి అలాగా? అంటే అలా స్టీమ్ చేయాలి. ఒక కప్పు గోధుమ పిండి, 2 కప్పులు బియ్యం పిండి, కొంచెం ఉప్పు వేయాలా, కొద్దిగా సాల్ట్, తర్వాత ఇలాగా దాంతో వచ్చి వేయాలి. వేసిన తర్వాత స్టీమ్ చేయాలి. అంటే ఇడ్లీ కుక్కర్ లో? ఇడ్లీ కుక్కర్ అయినా పర్లేదు, నార్మల్ స్టీమింగ్ ప్రాసెస్ అయినా పర్లేదు. అలా చేసుకున్నావు ఇవి? బాగుంది ఇది. ఓకే. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఓకే. కారం, కారం, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు పేస్ట్ చేసేసారు. ఇప్పుడు కుడుములు వేసేయండి. వేసేనా? కలుపుకునేటప్పుడు ఇది కాస్త విరిగిపోతాయి, విరిగిపోతేనే టేస్ట్ బాగుంటుంది, చిన్న చిన్నగా వస్తాయి. ఓకే. ఇప్పుడు కొంచెం పల్లీలో పొడేద్దాము. ఓకే. ఈ మెంతి కూర చేదు ఉంటుంది కదా? అవును. ఆ చేదు కాంపెన్సేట్ చేయడానికి పల్లీల పొడి యూజ్ చేస్తాము. ఓకే. ఇది టేస్ట్ ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. స్నాక్ లాగా బాగుంటుంది. ఇదా? ఒక ఈవినింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా, హెల్దీ బ్రేక్ఫాస్ట్. అవును. వితౌట్ ఆయిల్ ఇది ఉంది. గోధుమ పిండి, గోధుమ పిండి స్టీమ్ చేశారు, ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాను, అంతే అయిపోయింది. కొంచెం కొద్దిగా మెంతి ఆకు కుడుములు. మెంతి కూర కుడుములు. యాక్చువల్లీ మెంతి కూర స్మెల్ వస్తూనే ఉంది త్రూ అవుట్, ఇప్పుడు కూడా ఇవ్వగానే స్మెల్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మరి ఈ కుడుములు మనమే ట్రై చేద్దాం. ఇంకోసారి తయారీ విధానం చూద్దాం. మెంతి కుడుములు తయారీ విధానం: ముందుగా బియ్యం పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో తీసుకుని మురుకుల్లాగా ఒత్తుకుని ఆపై ఆవిరిపై ఉడకపెట్టాలి. తర్వాత వీటిని ముక్కలుగా చేసుకుని పక్కనుంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతికూర, పసుపు కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరపకాయ పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న కుడుముల్ని వేసి బాగా కలపాలి. ఆపై పల్లీ పొడి వేసి బాగా కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతి కుడుములు సర్వ్ చేయడానికి రెడీ.
మౌనిక గారు చేశారండి మెంతి కుడుములు. ఓకే, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా. అంటే ఇన్ని రోజులు మనం చేస్తున్నాము ఈ ఎపిసోడ్స్ అన్ని మీరు చూసే ఉండి ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే అండి, సో మంచి హెల్దీ డిష్ అండి. ఎందుకంటే స్టీమ్ మీద మనం వీటిని ఇది చేస్తాం కదా కుడుములు, సో మనకు కావాల్సిన ఆకుకూర కాంబినేషన్ లేదా ఏదైనా గ్రేవీ మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు డిష్ అనేది. చాలా బాగుంది ఆ మేత్ ఫ్లేవర్ కొంచెం చాలా బాగా తెలుస్తుంది. ఇవి కొంచెం ఆ కుడుములు కొంచెం మనకు సాఫ్ట్ సాఫ్ట్గా బాగున్నాయి. సో ఓవరాల్గా డిష్ చాలా బాగుందండి. అంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు సో ఇలాంటి డిష్లు, బట్ ఇలా మన షో ద్వారా ఇలా చూపించడం వల్ల ఏంటంటే చాలా మంది కూడా మనకు ఫాలోవర్స్ ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా చూసి ఇంట్లో ట్రై చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు, ఎస్ మన ప్రేక్షకులు, ఎస్ చోలే చాలా బాగుంది. సో టేస్టీగా కానీ సో ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి సార్. వీళ్ళిద్దరిలోనే ఒకరు ఉన్నారు మేడం గారు. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. సో చాలా బాగుంది. సో ఆ మేతి ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఆ కుడుములకు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టేసింది. సూపర్గా ఓవరాల్గా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ తెలుగు రుచి వారి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా అండి ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. మీరు ఇలాగే వంట చేయడం కొనసాగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి వంటలు చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. అయితే మీరేం చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే జీలకర్ర కొద్దిగా తీసుకుని అందులో పంచదార వేసుకుని నములతో ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు తొందరగా ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో, నమస్తే, నేనండి మీ శ్రీవాణి. మరి ఈరోజు సెలబ్రిటీ స్పెషల్లో మీకు ఒక సూపర్ రెసిపీ చేసి చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చేసానండి. మామూలుగా ఇది మన సీజన్, జామకాయల సీజన్. జామకాయలు ఎంత మంచివో మీ అందరికీ తెలిసిందే. దాంతో నేను ఒక కొత్త రెసిపీ కనిపెట్టాను, అది మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసానమాట. మా పాపకి మా ఇంట్లో వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ పేరు చెప్పగానే మీరు కొంచెం కంగు తినొచ్చు, బట్ అయినా సరే నేను చేసి చూపిస్తాను, అది కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా కత్తిలా ఉందని చెప్పేసి అంటారనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. చెప్పేనా పేరు? జామకాయ హల్వా. మీరు ఎప్పుడూ కూడా ఎక్కడ వినుండరు, నేనే ట్రై చేశాను, నా రెసిపీ ఇది. మీరు అందరు చేసి శ్రీవాణి జామకాయ హల్వా అని చెప్పేసి మీరు టైటిల్ ఇచ్చుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, సరేనా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. జామకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు: జామకాయ ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూను. ఓకే, మరి ముందుగా ఇక్కడ చూడండి, చక్కగా జామకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను పెట్టేసుకున్నాను. ముందు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. మామూలుగా జామకాయని ఇలా చూస్తేనే తిని బుద్ధిస్తుంది, ఏమంటారు? దీంతో హల్వా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం. సో చూసారు కదండి, చక్కగా గ్రైండ్ చేస్తాను నేను దీన్ని. సో ఇలా సాఫ్ట్గా పేస్ట్లో అయిపోవాలి. మరి ముందుగా ఏ స్వీట్ చేసుకున్నా మనం నెయ్యితోనే స్టార్ట్ చేస్తాం, అవునా? సో దీంట్లో కూడా మనం చక్కగా నెయ్యితోనే చేసుకున్నాం ఈ హల్వా కూడా. సో నేను మాత్రం కొంచెం ఘీ వేసాను, కావాలంటే మీరు మళ్ళీ పైన వేసుకొని తినొచ్చు. సో నార్మల్గా మనకు హల్వాస్ కానివ్వండి, పాయసాలు కానివ్వండి, ఇదేదన్నా చేసుకుంటే ఘీ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి, వెరీ కామన్, అవునా? సో ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేయిపోతున్నాయి. సో నేను చేసినటువంటి రెసిపీ రాజుగారు వచ్చి టేస్ట్ చూసి చెప్తారు, అప్పుడే నమ్ముతారుగా మీరు. శ్రీవాణి నువ్వు సూపర్, నువ్వు కత్తి, నువ్వు కేకా, నువ్వు కిరాక్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత చక్కగా వేయించాను. సో డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకొని ఈ ఘీని ఇలాగే ఉంచేసి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం రవ్వ వేయించుకుందాం.
సో రవ రవ కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. సో ఈ మాత్రం మనకు సరిపోతుంది. సో ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి జామకాయ పేస్ట్, ఇది ఇందులో వేసేసుకోవాలి. మంచి పింక్ కలర్ జామకాయ తీసుకున్నాను నేను, కానీ కలర్ కూడా బాగుంటుంది కదా. అండ్ ఇందులో నిమ్మకాయ కన్నా నారింజ కన్నా విటమిన్ సి ఇంకెక్కువగా ఉంటుంది ఇందులో. సో డైలీ ఒక జామకాయ తినమంటూ ఉంటారు పెద్దవాళ్ళు, తెలుసు కదా మీకు, చాలా మంచిది. ఆహా స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇది అయిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత పంచదార వేసుకోవాలి. సో స్వీట్ మీరు ఎంతైతే తింటారో, ఇంకోటి ఏంటంటే జామకాయ మీరు కట్ చేసేటప్పుడే దాన్ని తీపి చూడండి ఎంతవరకు ఉంది ఏంటి అనేది. సో ఆ స్వీట్నెస్ చూసిన తర్వాతనే మీరు ఈ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే మరీ ఎక్కువ స్వీట్ అయిపోతే మళ్ళీ కష్టం. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా కలిపిన తర్వాత కొంచెం ఇలాయచీ పౌడర్, అది ఎక్కువైందండి ఇంకా స్మెల్ మొత్తం యాలకుల పొడిదే వచ్చేస్తూ ఉంటుంది. సో మన హల్వా రెడీ. ఏ ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇలా మూత పెట్టి వదిలేద్దాం. ఇది అయిన తర్వాత ఇంకా మనం డిష్ అవుట్ చేసి కాస్త ఘీ వేసి అండ్ దాని తర్వాత వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా టేస్ట్ చేసి తింటే ఆహా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా తీసేస్తున్నాను. ఆహా మంచి ఘీ స్మెల్, జామకాయ స్మెల్ ఇవన్నీ కూడా కలిపి వచ్చేస్తుంది. సో జామకాయ హల్వాతో పాటు జామకాయ కేక్ కూడా చేసుకొచ్చేమో, ఇదే ట్రై చేస్తా. దీని మీద కొంచెం ఘీ అండ్ అలాగే జామకాయ ముక్కలు. ఆ ఫ్లేవర్తో పాటు ఈ పీసెస్ని కూడా అలా నవ్వులతో తింటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్. జామకాయ హల్వా రెడీ. మరి దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జామకాయ హల్వా తయారు చేయు విధానం, ముందుగా జామకాయ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో జామకాయ పేస్ట్, యాలకుల పొడి, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, జామకాయ హల్వా రెడీ. సో ఇది నేను స్పెషల్గా ఇంట్లో తయారు చేశాను, ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా నచ్చింది. సో మన వాళ్ళందరికీ చూపిద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాను. సో మీరు టేస్ట్ చేసి నిజంగా బాగుందా లేదా అనేది మా వాళ్ళకి చెప్పాలి. తప్పకుండా సూపర్ గా వచ్చింది. స్వీట్నింగ్ అనేది మీడియంగా చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా చెప్పండి బాగుందా? ఎస్, అంటే మా ప్రోగ్రాంలో చేసే యాంకర్లు కూడా సూపర్గా చేస్తారు. వాళ్ళు ఖాళీ బాగుంది మేము చేసిన తినేనే కాదు, సో చాలా సూపర్గా చేస్తారు. వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గానే చేయగలుగుతారు వాళ్ళు. నిజంగా బాగుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ కూడా. సూపర్గా ఉంది. హ్యాపీగా ఇలా అంటే సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో మనం అప్పుడప్పుడు ఇలా స్వీట్లు తయారు చేస్తుంది. మీరు చాలా ఎక్కువసార్లు మామిడి పండు చూపించారు ఇలాంటిది. ఎస్, సో హల్వా అనేది సేమ్ ప్రాసెస్, అందులో కాకపోతే మనం ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా మీకు జామకాయ కనుక నచ్చకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు మ్యాంగోతో కానీ, మ్యాంగోతో పైనాపిల్తో కానీ, లేకపోతే ఇప్పుడు మనకి కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫలం దొరుకుతుంటాయి. సీతాఫల సీజన్ కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది ఫ్రూట్ అనేది మనం స్టవ్ మీద పెట్టి వేయించొచ్చా లేదా అనేది. అంటే మరీ ఎక్కువగా వేయించకూడదు, కొంచెం మీడియంగా చేసేసుకుంటే బాగుంది. చూసినట్టయితే జామకాయ పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్లో నేను ఫ్రై చేసి తీసాను. ఎస్, సో మీరు కూడా ఏ ఫ్రూట్ చేసినా అలాగే చేస్తే ఏం పర్వాలేదు, వేయించుకోవచ్చు అంతే కదండి. ఎస్, ఎనీవే నా జామకాయ హల్వా మాత్రం చాలా బాగుందని రాజుగారు చెప్పేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఓకే, సెలబ్రిటీ స్పెషల్ చూసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్. ఓకే అండి, కార్వింగ్ లో ఇవాళ మాకు ఏం చూపించబోతున్నారు? బ్రెడ్ స్లైస్ తో కార్వింగ్ చేస్తున్నాను. సో ప్లేట్ గార్నిష్ కోసం ఒక బర్డ్ షేప్ లో చేస్తాను అండి. బర్డ్? ఓకే. సో ఇలాంటి ఇయరింగ్స్ కానీ లేదన్నా బాటిల్ క్యాప్స్ పెద్దవి తీసుకుంటే నాకు తెలుసు బాడీ కదా. ఎస్, బ్రెడ్. ఓకే,
అవునండి, మీరు అన్నట్టు ఇంట్లో బాటిల్ క్యాప్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి, సీసాలు రకరకాల షేపుల్లో సైజుల్లో. సో వాటితో మనం చేసేస్తాం. సో వింగ్స్ తర్వాత టెయిల్ అంతా కూడా మనం ఇట్లా క్యారెట్ లో తీసుకుంటున్నాం. కొలిస్తే మనం కీరాలోంచి కూడా తీసుకోవచ్చు కదా, కలర్ మనకి ఏదైనా చాయ్, కీరా కానీ బీట్రూట్ కానీ. సో ఇది బ్రౌన్ బ్రెడ్ ఉంది మనకు, రాడిష్ లో కూడా తీసుకోవచ్చు. బాగుంటుంది. ఓకే, సో జిగ్జాగ్. ఓకే, హౌ స్వీట్. వెనకాలదా అండి? అవునండి. చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారండి మీరు. వెరీ నైస్. బీక్. ఎస్. ఇది నేను కూడా మా అబ్బాయికి చేస్తాను. ఎస్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఐస్. ఓకే, సో ఇలా సింపుల్గా చేసేసు. బ్యూటిఫుల్, ఎంత ఈజీగా ఉందో. వావ్, సింపుల్ అండి. నాలాంటి వాళ్ళకే ఈజీ అనిపిస్తే మీకైతే సూపర్ ఈజీ. సో ఇట్స్ వెరీ నైస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. పచ్చిమిర్చి వల్ల కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. కొన్ని రకాల క్యాన్సర్స్ని నయం చేసే గుణం పచ్చిమిర్చికుందంట. కానీ మనలో చాలామంది పచ్చిమిర్చి తింటే వేడి చేసేస్తుందని, అస్సలు పచ్చిమిర్చి టచ్ చేయని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనంత వరకు పచ్చిమిర్చి కూడా మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదే. మరి కొన్ని రకాల చట్నీలకి వాటికి మనం డైరెక్ట్గా పచ్చిమిర్చి కట్ చేయకుండా అలాగే వేయిస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు పచ్చిమిర్చి నూనెలో వేసి వేయించగానే చిట్లిపోతూ ఉంటుంది, బయటపడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి కొద్దిగా రంధ్రాలు చేసుకొని కనుక వేయించినట్లయితే శుభ్రంగా వేగుతుంది. ఇవాళ చేసిన వంటలన్నీ భలే బాగున్నాయి. మరి వాటి పోషక విలువల సంగతి ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్లో. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ గోంగూర ఫుల్ మఖనీ. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ముఖ్యమైన కాంబినేషన్ గోంగూర అండ్ ఫుల్ మఖనీ అండి. సో ఈ కాంబినేషన్ వల్ల లాభం ఏంటంటే, చాలా వరకు మనకి వైటమిన్ కంటెంట్, మినరల్స్ ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ రెసిపీ నుంచి లభిస్తుంది. అండ్ క్యాలరీ పరంగా చూస్తే మోడరేట్ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీ వైజ్గా చూస్తే. అండ్ ప్రోటీన్ పరంగా చూస్తే కూడా ప్రోటీన్స్ వచ్చేసి 100 గ్రాముల ఫుల్ మఖనీ నుంచి మనకి 4 నుంచి 5 గ్రాముల వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఆల్సో క్యాలరీ పరంగా చూస్తే 100 గ్రామ్స్ నుంచి 80 to 90 calories అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తాయి. అండ్ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎస్పెషలీ B6 కానివ్వండి, అలాగే మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఈ మూడు కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ పొటాషియం కూడా 350 to 370 mg వరకు మనకి ఫుల్ మఖనీ నుంచి లభిస్తాయి. అండ్ గోంగూర యాడ్ చేస్తున్నాం కనుక గోంగూరలో చాలా వరకు B-soluble వైటమిన్స్ అండ్ వైటమిన్ కే, ఐరన్, అలాగే పీచ్ పదార్థం కూడా గుడ్ అమౌంట్స్లో మనకి లభిస్తుందండి. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చోలే మసాలా. సో 100 గ్రాములు కాబులీ శనగల నుంచి మనకి 350 to 370 calories అనేది లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పరంగా చూస్తే 17 to 20 grams వరకు ప్రోటీన్స్, అలాగే గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండి, 60 to 65 grams వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్. పొటాషియం కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ B-soluble వైటమిన్స్ గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ ఎస్పెషలీ ఐరన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 5 to 7 grams వరకు ఐరన్ కూడా మనకి కాబులీ శనగల నుంచి లభిస్తుంది. ఓవరాల్గా ఈ రెసిపీ క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండ్ చాలా వరకు గుడ్ అమౌంట్స్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న రెసిపీ అండి. అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్ కంటెంట్ ఇంకాస్త పెంచగలుగుతున్నాము, ఎందుకంటే టొమాటోస్లో లైకోపీన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కూడా లభిస్తాయి కనుక. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇస్ గుడ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై.
అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మెంతి కుడుములు. సో మెంతి కూర నుంచి మనకి పీచు పదార్థము, దాంతోపాటు బి సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ అనేది లభిస్తాయి. అండ్ మనము బియ్యపిండి అండ్ గోధుమపిండి యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెండింటి నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది. అండ్ గోధుమపిండి ఒక స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్తో పాటు పీచు పదార్థం కూడా చాలా వరకు యాడ్ అవుతుంది. సో పల్లి పొడి కూడా యాడ్ చేస్తున్నాం. సో పల్లి పొడి నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్, అలాగే సాచురేటెడ్ ఫ్యాట్, ఐరన్, మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ కూడా లభిస్తాయి కనుక ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచి రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ జామకాయ హల్వా. మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ వచ్చేసి ఉప్మా రవ్వ నుంచి లభిస్తుందండి. అండ్ పంచదారలో కూడా చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్, స్పెషలీ సింపుల్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది పంచదార నుంచి యాడ్ అవుతుంది. అండ్ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కనుక డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి సాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇవన్నీ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఈ మూడిటి నుంచి కూడా చాలా వరకు ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఈ రెసిపీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది జామకాయ అండి. సో జామకాయ నుంచి మనకి ఈ రెసిపీలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ పెక్టిన్ అంటే పీచ్ పదార్థము, అది కూడా సాల్యుబుల్ ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. అదే కాకుండా మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ క్యాలరీ పరంగా చూస్తే జామకాయ తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ, కాకపోతే క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉండడంతో, అలాగే కార్బోహైడ్రేట్ కంటెంట్, పంచదార వాడడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం కుందుల్లో దీపాలు వెలిగిస్తాము, నూనె పోస్తాం కాబట్టి జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వెండి కుందులు కనుక జిడ్డు పట్టేశాయనుకోండి, దాని చుట్టూ బేకింగ్ సోడా రాసేసి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డు మురికి అన్నీ కూడా శుభ్రంగా పోతాయి. రాజుగారు థ్యాంక్స్ అండి, మంచి వంట చేసి చూపించారు. డిఫరెంట్ డిష్. థ్యాంక్ యూ. అలాగే ఇవాళ చేసిన వంటలు అన్నీ భలే బాగున్నాయి కదా, మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.